ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని? మీరు అమ్మాయి అబ్బాయి గే అని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి మీరు ఏ సమాధానం చెప్పారు? నేను అబ్బాయి అని చెప్పాను, నేను అబ్బాయి లేకుండా నా అబ్బాయి అంటున్నా. అవును, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మంచిది కదా, ఎందుకు లేనిపోయింది అని చెప్పుకో. మరి ఉండే ఎప్పుడు నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి అని చెప్తున్నా కదా. మీరు అబ్బాయి? అవును. ఓకే, ఇప్పుడు మీకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అవును. ఆ పెళ్లి సంబంధంలో ఒక అమ్మాయి వాళ్ళు మీరు గే అని చెప్పి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నారు, అది నిజమాట? ఇప్పుడు జరగలేదండి. ప్రూఫ్ చూపించాలి? చూపించండి. షూర్. ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. బాగుంది కదా పాట? పాట కలిసి మాటలు. హలో, హలో, కృష్ణ కృష్ణప్రసన్న మాట్లాడుతుంది. యా హాయ్, కృష్ణప్రసన్న ఒకటి చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను యాంకర్ శివ మాట్లాడుతున్నాను. ఏ హాయ్ బ్రో. హాయ్ హాయ్, కొత్త నెంబర్ నుంచి కాల్ చేశారుగా, కనపడలే. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? హాయ్ హాయ్, బాగున్నా. అయితే మీరు నాకు ఒకసారి ఉప్పల్ బాలు గారి గురించి ఒక మ్యాటర్ చెప్పారు కదా, మొన్న రీసెంట్ గా నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కాల్ చేసి. అవును, ఓకే ఓకే, చెప్పాను బ్రో మీకు. ఏం చెప్పారు ఒకసారి నాకు రిపీట్ చేస్తారా? అసలు ఏమైందంటే బ్రో, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, వాళ్ళ సిస్టర్ ది పెళ్లి చూపులు. ఓకే, నేను చూస్తే అక్కడ మన ఉప్పల బాలు అయ్యేది పెళ్లి చూపులు అనమాట. ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా తెలియదు పాపం ఉప్పల బాలు టిక్ టాక్ అని చెప్పి, సంథింగ్ ఎవరో బాలు అంటే ఒకసారి సైన్ అనుకుని పెళ్లి చూపులకి వచ్చారు మన ఉప్పల బాలు వాళ్ళు వాళ్ళ ఇంటికి. టచ్ చేసి చూస్తే మన వీళ్ళిద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడారు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని, ఐ మీన్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, తర్వాత ఉప్పల బాలు. టచ్ చేసి చూస్తే అమ్మాయి వచ్చేసి నాకు ఈ సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఏమైందా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే వాడు గే అది ఇది అని చెప్పి చెప్పింది అనమాట అమ్మాయి. ఇంకా ఉప్పల్ బాలు గే అని చెప్పి అమ్మాయి చెప్పేసరికి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి తెలియక సర్లే వేరే మ్యాచెస్ చూద్దాం అని చెప్పి ఇంకా వేరే మ్యాచెస్ చూస్తున్నారు బ్రో. అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో హలో హలో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఒక నిమిషం, ఇప్పుడు 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 నేను ఆ ప్రూఫ్ అనేది చూపించిన చెప్తింటావా? చెప్ప. ఎక్కడ అమ్మాయి, ఎవరి ఇల్లు, ఏంటి అనేది వాళ్ళ ఇంటికి మనం కెమెరాలు పట్టుకుని ఇలానే వెళ్దాం. నేను వాళ్ళ ఇంటికి వచ్చిన తెలిసింది అనుకో, అప్పుడు నేను గే అని ఒప్పుకుని నేను అప్పుడు ఈ ఛానల్లో ఇంకా వంద చేస్తాను. పద వెళ్దాం. ఓ నిజంగా మొగాడు అయితే ఆయన అయితే వంద ఉండి మాట్లాడడం కాదండి. వంద ఎట్లా మాట్లాడతారు మీరు? ఎలా ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు, చెప్పండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరింటి పెళ్లి చూపులకు వెళ్ళలే. పెళ్లి సంబంధాలు మీకు రాలేదు? పెళ్లి సంబంధం నేను వెళ్ళలేను, నాకు రాలే. అర్థమవుతుందా? నా పెళ్లి సంబంధాలు రాలే, నేను పెళ్లికి వెళ్ళలే. సీరియస్? సీరియస్ కాదు, ఏం మాట్లాడుతున్నాడు చెప్పు, తీసుకుని కొడతాను నేను. ఏం ఎలా మాట్లాడతాడు, ఎలా అంటాడండి నన్ను? కాదు, అర్థం కాదు. ఎలా మాట్లాడతారు ఆయన? నాకు ఆయన నెంబర్ కావాలి, మీరు ఇస్తారా ఇవ్వరా? నెంబర్స్? సారీ, నేను ఇవి ఉంటారు ఇవ్వాలి. అలా కాదు, ఒక్క సార్ మైక్ ప్లీజ్. నేను నెంబర్ కావాలండి. నెంబర్స్ మీరు నెంబర్స్ ఇవ్వకూడదు. మైక్ పెట్టండి. ఎలా మాట్లాడతారు? మైక్ పెట్టండి, మైక్ పెట్టండి, మైక్ పెట్టండి, మైక్ అమ్మాయిని కడలే వాళ్ళని. మైక్ ఉంచండి, మీకు మైక్ ఉంచండి ఒకసారి, మైక్ పెట్టండి. ఇలాంటి పిచ్చి క్వశ్చన్ అడితే నాకు నచ్చదు. ఉన్నది ఉండి ఒక క్వశ్చన్ అడగండి, సమాధానం చెప్పి. నేను నేను ఒక సంబంధానికి వెళ్ళండి, నన్ను బదలాన్ని చేస్తే నన్ను నా లైఫ్ ఏం కావాలండి? ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాడంట, ఏం చేస్తలేదు, ఏంటి క్వశ్చన్ చెప్పండి. మైక్ వస్తుంది, మైక్ పెట్టండి, మైక్ పెట్టి మాట్లాడు, మైక్ పెట్టి మీరు ఏం చెప్పండి. మాట్లాడను, మైక్ పెట్టుకోండి, మైక్ మైక్ పెట్టుకోండి, మీరు మైక్ పెట్టుకోండి. అరే మైక్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్తాం పదండి. ఒకసారి నిజంగా జరిగిందంటే అక్కడే ఊరికి వస్తుంది, తమ్ముండే వాళ్ళు సావడానికి.